Good morning, children. Welcome back to UKG English class. Today I am going to explain usage of has and have. Has a fiduciary, have a fiduciary. Okay, Nana? Has is used with he, she, it. Has a fiduciary sound, Mana? He, she, it. ఈ త్రీ వచ్చినప్పుడు మనం హ్యాస్ యూజ్ చేయాలన్న హెచ్ఏఎస్ హ్యాస్ హీ హ్యాస్ ఈ హ్యాస్ హీ వచ్చినప్పుడు హ్యాస్ యూజ్ చేయాలి పక్కన షీ హ్యాస్ ఇట్ హ్యాస్ ఓకేనా హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి మనం ఏం యూజ్ చేయాలి పక్కన హ్యాస్ ఓకేనా నెక్స్ట్ హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలంటే ఐ వీ they and you why were you you ఈ ఫోర్ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది హెచ్ఏవి హ్యావ్ యూజ్ చేయాలనా ఓకేనా ఐ హ్యావ్ వీ హ్యావ్ వీ వచ్చినప్పుడు కూడా హ్యావ్ యూజ్ చేయాలి వీ హ్యావ్ దే హ్యావ్ దే వచ్చినప్పుడు కూడా మనం హ్యావ్ యూజ్ చేయాలి దే హ్యావ్ నెక్స్ట్ యూ హ్యావ్ యూ వచ్చినప్పుడు కూడా మీరు హ్యావ్ యూజ్ చేయాలి ఐ హ్యావ్ వీ హ్యావ్ దే హ్యావ్ ఓకేనా యూ హ్యావ్ ఓకేనా హీ హ్యాస్ షీ హ్యాస్ ఇట్ హ్యాస్ ఓకేనా హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రం హ్యాస్ చెప్పాలనా ఐ వీ దే యూ వచ్చినప్పుడు మీరు హ్యావ్ యూజ్ చేయాలి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ హీ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలంటే హీ హ్యాస్ ఏ పెన్ తన దగ్గర పెన్ ఉంది అనుకున్నప్పుడు మీరు ఏం చెప్పాలి హీ హ్యాస్ ఏ పెన్ అని చెప్పాలి హీ పక్కన హ్యాస్ అనే వర్డ్ యూస్ చేసి పెన్ ఉందని చెప్పాలి హీ హ్యాస్ ఏ పెన్ ఉంది తన దగ్గర ఉంది పెన్ను అని చెప్పాలి హ్యాస్ చెప్పాలి కలిగి ఉన్నాడు ఉంది అన్నప్పుడు హ్యాస్ యూస్ చేయాలి హీ హ్యాస్ ఏ పెన్ షీ హ్యాస్ ఏ ఫ్లవర్ తన దగ్గర ఫ్లవర్ ఉంది అనుకున్నాం పాప దగ్గర మీ ఫ్రెండ్ దగ్గర ఏం చెప్పాలి షీ హ్యాస్ ఏ ఫ్లవర్ అని చెప్పాలి ఓకేనా తన దగ్గర ఫ్లవర్ ఉంది అనడానికి హ్యాస్ యూజ్ చేసి మీరు చెప్పాలి నెక్స్ట్ ఇట్ ఏదో ఒక యానిమల్ ఇట్ హ్యాస్ ఎ క్యారెట్ రాబిట్ ఉంది అనుకోండి తన దగ్గర ఏముంది క్యారెట్ ఉంది తన దగ్గర క్యారెట్ తింటుంది అప్పుడు ఏం చెప్పాలి ఇట్ హ్యాస్ ఎ క్యారెట్ తన దగ్గర క్యారెట్ ఉంది అని చెప్పడానికి మీరు ఇట్ హ్యాస్ ఎ క్యారెట్ ఓకేనా అలా హ్యాస్ అనే కూడా యూజ్ చేయాలి హీ షీట్ వచ్చినప్పుడు మీరు హ్యాస్ యూజ్ చేయాలనా హీ షీట్కి హ్యాస్ యూజ్ చేయాలి నెక్స్ట్ ఐ వీ దే యూ వీటికి ఏమొస్తుందని చెప్పాను హ్యావ్ ఓకేనా ఐ హ్యావ్ ఏ బుక్ నా దగ్గర ఏముంది బుక్ ఉంది కదా ఐ హ్యావ్ ఏ బుక్ అని చెప్పాలి ఐ హ్యావ్ ఏ బుక్ ఐ హ్యావ్ ఏ బుక్ ఓకేనా వీ హ్యావ్ టాయ్స్ మా దగ్గర బొమ్మలు ఉన్నాయి మన దగ్గర అప్పుడేం చెప్పాలి వీ హ్యావ్ టాయ్స్ మా దగ్గర టాయ్స్ ఉన్నాయని చెప్పడానికి మీరు ఏం చెప్పాలి వీ హ్యావ్ టాయ్స్ వీ హ్యావ్ టాయ్స్ నెక్స్ట్ దే వాళ్ళ దగ్గర దే హ్యావ్ ఏ బెలూన్స్ దే హ్యావ్ బెలూన్స్ వాళ్ళ దగ్గర బెలూన్స్ ఉన్నాయి దే హ్యావ్ బెలూన్స్ దే వచ్చినప్పుడు ఏమొస్తుంది హ్యావ్ చెప్పాలనా దే హ్యావ్ బెలూన్స్ వాళ్ళ దగ్గర బెలూన్స్ ఉన్నాయని చెప్పడానికి మీరేం చెప్పాలి దే హ్యావ్ బెలూన్స్ నెక్స్ట్ యూ హ్యావ్ ఏ యాపిల్ తన దగ్గర యాపిల్ ఉందని అప్పుడు ఏం చెప్పాలి నీ దగ్గర యాపిల్ ఉందనడానికి యూ హ్యావ్ ఏ యాపిల్ యూ హ్యావ్ యాపిల్ ఏ సారీ ఏ రా యూ హ్యావ్ యాపిల్ ఓకేనా యూ హ్యావ్ యాపిల్ వై ఓ యూ హెచ్ఏవి హ్యావ్ ఏపీ హ్యావ్ వై ఓ యూ హెచ్ఏవి హ్యావ్ యూ హ్యావ్ యాన్ యాపిల్ యూ హ్యావ్ అన్ యాపిల్ ఏపీపి యాపిల్ యూ హ్యావ్ యాన్ యాపిల్ యాన్ ఎందుకు వచ్చింది ఇక్కడ వవెల్స్ ముందు యాన్ వస్తుంది కదా అని అదే సింగులర్ అయితే ఒక్కటే ఉంటే యూ హ్యావ్ యాన్ యాపిల్ అంటాం ఓకేనా లేకపోతే ప్లూరల్స్ ఎక్కువ ఉన్నాయి యాపిల్స్ ఉంటే యూ హ్యావ్ యాపిల్స్ అంటాం ఓకేనా ఇక్కడ సింగులర్ వచ్చింది కాబట్టి యాన్ యూస్ చేయాలి ఇక్కడ యూ హ్యావ్ యాన్ యాపిల్ ఓకేమా ఓకే చిల్డ్రన్ దిస్ ఈస్ ద ఎక్స్ప్లనేషన్ ఆఫ్ హ్యాస్ అండ్ హ్యావ్ మామ్ థ్యాంక్ యూ చిల్డ్రన్